ఈ వీడియోలో మనము ఆసియా ఖండంలోని ప్రదేశాలు మారుపేరు గురించి నేర్చుకుందాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. ఈ చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను, బాగా రాయండి. పవిత్ర నగరం హోలీ సిటీ అని జెరూసలంకి మారుపేరు. ఇది తమాషా గుర్తుపెట్టుకోనంటే, మనము పవిత్రమైన వారికి పెద్దవారికి మనం సలాం చేయాలి. ఇక్కడ పవిత్రమైన వారికి అంటే పవిత్ర అంటే పవిత్ర నగరం, ఎవరు పవిత్రమైన వారికి సలాం చేయాలి. సలాం అంటే సలెం, సలెం అంటే జెరూసలెం. కన్నీటి ముఖద్వారము గేట్ వే ఆఫ్ టియర్స్ అని జెరూసలంలోని బాబ్ ఎల్ మండప్కు మారుపేరు. దీని తమాషా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక శాడిస్ట్ టీచర్ ఉన్నాడు. అతడు ఒక బాబుని, ఒక పిల్లవాడు స్కూల్కి లేట్గా వస్తే అతను ఆ క్లాస్ యొక్క ద్వారానికి బయటవైపు ఎండలో నిలబెట్టాడు. ఆ బాబు కన్నీటి ఏడుస్తూ కన్నీరు కారిపోతున్న బాబుకి. ఇక్కడ కన్నీటి ముఖద్వారం అంటే కన్నీటి అంటే పిల్లవాడు కన్నీరు కారుస్తున్నాడు. ముఖద్వారం అంటే ద్వారం బయట అంటే ఎండలో, ఎండలు అంటే మండ, మండ అంటే ఎండ. ఆ బాబు ఏడుస్తున్నాడు. బాబు అంటే ఇక్కడ బాబు, బాబు ఎల్ మండబ్. భారతదేశపు కన్నీటి చుక్క ఇండియాస్ టీయర్ డ్రాప్ అని శ్రీలంకకు మారిపోయారు. మనం బాగా ఇండియా మ్యాప్, మన మ్యాప్ని గమనిస్తే ఇండియాకి కింద వైపు శ్రీలంక ఒక కన్నీటి బుట్టులా కనిపిస్తుంది. అంటే ఇండియా కార్చిన ఒక కన్నీటి చుక్కలక కింద వైపు మనకు కనిపిస్తుంది. బాగా గమనించండి. అరేబియా రాత్రుల నగరం సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్ అని బాగ్దాద్కు మారిపోయారు. దీని తమాషా కూడా చెప్పుకుంటే, మా పెద్దవాడు రాత్రులు కూర్చొనివాడు, రాత్రి అంతా 11 వరకు టీవీ చూస్తున్నాడు. అప్పుడు వాడిని తిట్టాను, ఎవరే అభియా రాత్రి మొత్తం ఈ విధంగా టీవీ చూస్తుంటే ఇంక ఇప్పుడు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోతాడని ఒక బాధ్యాను. అప్పుడు పైకి లేచాడు. ఇక్కడ రాత్రులు అంటే అరేబియా రాత్రుల నగరం, వాడిని అరేబియా అంటే అరేబియా రాత్రుల నగరం, ఒక బాధ్యాను బాదు అంటే బాగ్దాద్లో బాదు బాదు. ప్రాచ్య దేశాల ముత్యము పెరల్ ఆఫ్ ది ఓరియంట్ అని హాంకాంగ్కు మారిపోయారు. ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోనంటే, ఇక్కడ ముత్యములో సున్నా ఉంది, హాంకాంగ్లో 2 సున్నాలు ఉన్నాయి. అంటే ఇది ముత్యులాగే ఉన్నాయి. సున్నా అనేది ఒక ముత్యులాగా రౌండ్గా ఉన్నాయి. ఇక్కడ సున్నా, ఇక్కడ 2 సున్నాలు గుర్తుపెట్టుకోండి. నిషిద్ధ నగరము ఫర్బెడన్ సిటీ అని టిబెట్లోని లాసాకు మారిపోయారు. దీని తమాషా కూడా చెప్పుకుంటే, ఒక వ్యాపారస్తుడు అంటున్నాడు, నా జీవితంలో ఏ వ్యాపారం నేను లాసు అనేది లేదు, లాస్ అనే పదము నా డిక్షనరీలో నిషిద్ధము అన్నాడు. ఇక్కడ ఇక్కడ నిషిద్ధం అంటానే ఏమి నిషిద్ధం, ఇక్కడ లాస్ అంటే, లాస్ అంటే లాసా. ఆసియా పారిస్ అని పాకిస్తాన్లోని లాహోరుకు మారిపోయారు. నేను పాకిస్తాన్ అని ఊహించుకుంటే అక్కడంతా ఎంత పేదరికంతో ఉన్నది అనుకున్నా, కానీ లాహోరు దేశం కూడా ఆసియా పారిస్ అంటే పారిస్ అనేది చాలా అందమాలుగా ఫ్యాషన్కి మారిపోయారు అన్నమాట. అటువంటి ఆసియా ప్యారిస్ లాహోరుకి ఉందంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే పాకిస్తాన్ లాహోరు కూడా బాగా డెవలప్ చెందిందన్నమాట. ల్యాండ్ ఆఫ్ అటాల్స్ అని మాల్దీవులకి మారిపోయారు. దీని తమాషా గుర్తుపెట్టుకుంటే, మాల్దీవులు దీవులు అనమాట. ఆ దీవుల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువగా ఇటురాలు లేక వాళ్ళు ఏం చేస్తారంటే అట్టలతో ఇల్లు కట్టుకుంటారు. అంటే ఎక్కువ భూకంపాలు వస్తాయి కాబట్టి అట్టలతో కట్టుకుంటే పడిపోయినా ప్రమాదం ఉండదు కాబట్టి అట్టలతో కట్టుకుంటారు. ల్యాండ్ ఆఫ్ అటాల్స్, అటాల్స్ అంటే అట్టలు గుర్తురావు. అట్టలు అంటే ఎక్కడ కట్టుకుంటారు, మాల్దీవులు అని గుర్తుపెట్టుకోండి. కొరియా దేశానికి ఉదయ ప్రశాంత దేశము ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామని మారిపోయారు. మరియు సన్యాసుల రాజ్యము హెర్మెట్ కింగ్డమ్ అని కూడా మారిపోయారు. దీని తమాషా గుర్తుపెట్టుకుంటే, కొంతమంది సన్యాసులు ఎక్కడో తపస్సు చేస్తున్నమాట అడవుల్లో ఒక చోట. వాళ్ళకి ఇల్లు లేవు, ఏం లేవు అనమాట. వాళ్ళకి చలికి వాళ్ళు ఏం చేశారంటే, ఉదయాన్నే ఏం చేశారంటే ఒక మంట వేసుకున్నారు. కొరివి, కొరివి అంటే మంట, మంట వేసుకొని ఉదయం పూట ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. ఇక్కడ కొరి అంటే కొరివి గుర్తురావాలి. కొరివి అంటే సన్యాసుల గుడ్డలు కూడా వాడు కొరివి కలర్లో, నిప్పు కలర్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారు, ఉదయం పూట చలి మంట, కొరివి మంట వేసుకున్నారన్నమాట. వేసుకొని ఉదయం అంటే ఇక్కడ ఉదయ ప్రశాంత దేశము, అప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. భూటాన్, దీనికి
పిడుగుల దేశము ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ అని మారిపోయారు, మరియు ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ అని కూడా మారిపోయారు. దీన్ని తమాష పెట్టుకుంటే ఒక అతను నడుస్తున్నాడు బూట్లు వేసుకొని, ఆ బూట్లు ఎట్టా సౌండ్ వస్తుంటే పిడుగు పడినట్టు, థండర్ థండర్ అంటే పిడుగు, పిడుగు పడిన శబ్దం ఆ విధంగా టకా టకా అని నడుస్తున్నాడు. అంటే అతను సైనికుడు అనమాట. అతను ఇక్కడ ఒక అతను బూట్లు వేసుకుని, బూటాన్ అంటే బూటు, బూట్ అనుకోండి, ఆ బూట్ వేసినాడు ఎలా నడుస్తున్నాడు అంటే థండర్లాగా, అంటే థండర్ ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్టు, ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్, లేదా పిడుగుల దేశము. తర్వాత థాయిలాండ్ దేశానికి బంగారు ద్వీపకల్పం గోల్డెన్ పెన్సులా అని, మరియు తెల్ల ఏనుగుల దేశము ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని, ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అని మారిపోయారు. దీని తమాష పెట్టుకుంటే మన భార్యని సంతోష పెట్టాలంటే పెద్ద పెద్ద వస్తువులు కొనినవ్వర్లేదు, ఇవ్వనక్కర్లేదు, అటువంటి తాయిలాలు ఇవ్వనక్కర్లేదు. వాళ్ళని నువ్వు బంగారు బొమ్మలాగా ఉన్నావు, లేకపోతే నువ్వు బంగారం అని పిలవండి, ఎంత సంతోషపడుతుంది, అదే పెద్ద తాయిలం. లేకపోతే మీ భార్య నల్లగా ఉన్నావు కూడా నువ్వు ఎంత తెల్లగా అందంగా ఉన్నావు నువ్వు అనొచ్చు, అది కూడా తాయిలం, ఎంత ఆనందపడిపోతుంది తెలుసా. లేకపోతే నీ స్మైల్ ఎంత బాగుంది, ఈ ప్రపంచంలో నీ స్మైల్ అంత అందంగా ఇంకేం ఉందా అన్నావు అనుకోండి, ఆ తాయిలం అసలు ఇంకా పొంగిపోతుంది, ఇంత హ్యాపీగా ఉండొచ్చు మీరు. ఇక్కడ తాయిలం, థాయిలాండ్లో తాయిలం అనుకోండి, అంటే భార్యకి ఎటువంటి తాయిలం వేయాలంటే విధంగా బంగారం అనండి. బంగారం అంటే ఇక్కడ బంగారు దీపకల్పము. నువ్వు తెల్లగా అందంగా ఉన్నావు అంటే తెల్ల ఏనుగుల దేశము, నీ స్మైల్ బాగుంటుంది అంటే ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అని థాయిలాండ్కి మారిపోయారు. లావోస్ అని, లావోస్ దేశానికి 1000 ఏనుగుల దేశము ల్యాండ్ ఆఫ్ 1000 ఎలిమెంట్స్ ఎలిఫెంట్స్ అని మారిపోయారు. ఇప్పుడు భీముడు ఉన్నాడు, భీముడు చాలా లావుగా ఉంటాడు, అంటే లావుగా ఉన్నప్పుడు అతనికి చాలా 1000 ఏనుగుల బలం ఉంటుంది. లావుగా ఉండే వాళ్ళకి, బాగా తిండి కలండా ఉండే వాళ్ళకి 1000 ఏనుగుల బలం ఉంటుంది భీముడు లాంటి వాళ్ళకి. ఇక్కడ లావోస్లో లావు అంటే లావుగా ఉండే వాళ్ళకి 1000 ఏనుగుల బలం ఉంటుంది, అంటే 1000 ఏనుగుల దేశం అని మారిపోయారు లావోస్కి. జపాన్, సూర్యుడు ఉదయించే దేశమని, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని జపాన్కి మారిపోయారు. మనం ప్రపంచ పట్టణం గమనిస్తే జపాను తూర్పు వైపు ఉంటుంది, అంటే మొట్టమొదటి సూర్యుడు అక్కడ ఉదయిస్తాడు. సిటీ ఆఫ్ స్మోక్ అని ఒసాకాకి మారిపోయారు. ఇక్కడ సోకు ఒసాకాలు సాక, సోకు సాక అని గుర్తుపెట్టుకోండి చివరి రెండు అక్షరాలు. మయన్మార్ దేశానికి బంగారు శిఖరాల దేశము, ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాసు, మరియు రైస్ బౌల్ ఆఫ్ ది ఈస్ట్ అని మారిపోయారు. ఈ తమాష గుర్తుపెట్టుకుంటే కొంతమంది వాళ్ళు అన్నం మాత్రం ఒక బౌల్ మాత్రమే తింటారు, ఒక వాళ్ళ డబ్బులు అన్నానికి కొద్ది ఖర్చు పెడతారు, కానీ వాళ్ళు బంగారానికి శిఖరం అంత ఎత్తుకో, అంటే చాలా బంగారు కొని డబ్బు అంతా దాన్ని ఖర్చు పెట్టి అనవసరంగా వేస్ట్ చేసి, అంటే కడుపుకి సరిగ్గా తిండి కూడా తినరు, ఒక బౌల్ అన్నం మాత్రం తింటారు అంతే, అంతకంటే ఎక్కువ తినరు. బంగారు మాత్రం చాలా ఖర్చు పెడుతుంటారు, ఇంట్లో శిఖరాలు అనే ఎత్తులో కూడా పెడుతుంటారు, బంగారు యొక్క మాయలో పడతారు. ఇక్కడ మయన్మార్ అంటే మాయ, అంటే వాళ్ళు ఏ మాయలో పడుతున్నారు, బంగారాన్ని మాయలో పడుతున్నారు, బంగారం మీద మోహం ఉంచుకుంటున్నారు, బంగారం మాత్రం శిఖరాలను తెత్తుగా కూడా పెడుతున్నారు, కానీ రైస్ మాత్రం బౌల్ మాత్రమే తింటున్నారు, కొద్దిగా మాత్రమే ఒక చిన్న కప్పులో తింటున్నారు. ఇక్కడ మయన్మార్ అంటే మాయ, మాయ అంటే బంగారు, బంగారు శిఖరాల దేశమని. ఇంకా రైస్ బౌల్ మాత్రం తింటున్నారు, అంటే రైస్ బౌల్ ఆఫ్ ది ఈస్ట్ అని దీనికి మారుపేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని కోడ్స్ అనేవి ఒకసారి చూస్తే మీకు గుర్తుండవు, కనీసం దీన్ని 3 సార్లు చూడండి, బాగా నేర్చుకోండి. తర్వాత నేను కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ పెట్టి ఆన్లైన్ టెస్ట్ని బాగా వ్రాయండి, ఒకేసారి మంచి మార్కులు సాధించండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాశ్రీ, చాగనామ్, శ్రీనివాసులు.